హాయ్ అండి నమస్తే నేను మీ అపర్ణ వెల్కమ్ బ్యాక్ టు అపర్ణ ఫుడ్ వర్క్స్ ఈరోజు మనం చికెన్ కర్రీ ఎలా చేయాలో చూద్దామండి చాలా టేస్టీగా ఈజీగా చేసుకోవచ్చండి ఈ కర్రీని మనం చూడండి ఎలా చేశానో ఎంతో టేస్టీ అని ఈ కర్రీని ఎలా చేయాలో చూపిస్తాను రండి వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా మిక్సీ జార్లో ఉల్లిపాయలని పొడవుగా కోసుకొని ఒక కప్పు తీసుకున్నానండి వన్ కప్ టొమాటో మూడు అల్లం ముక్కలు పది వెల్లుల్లి రేఖలు ఇప్పుడు మనం దీన్ని మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ చేసిన పేస్ట్ని పక్కన పెట్టుకుందామండి ఇప్పుడు స్టవ్ వెలిగించి పెనం పెట్టి రెండు గరిటల ఆయిల్ వేయాలి వన్ కప్ ఆనియన్స్ ముక్కల్ని చిన్న ముక్కలుగా కోసుకొని వన్ కప్ తీసుకుందాం నాలుగు పచ్చిమిరపకాయలు కొద్దిగా కరివేపాకు వేయాలండి మిక్సీ చేసుకున్న ఉల్లిపాయ టమాటో పేస్ట్ని వేసేద్దాం దీన్ని మనం పచ్చివాసన పోయేదాకా వేపుకోవాలి ఇందులో ఇప్పుడు అర టీ స్పూన్ పసుపు రుచికి సరిపడా సాల్ట్ రెండు టేబుల్ స్పూన్ల కారం వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసి కలుపుకోవాలండి ఇప్పుడు చికెన్ను శుభ్రంగా కడుక్కొని ఒక గిన్నెలో పెట్టుకున్నాను అది ఇందులో వేద్దాం ఇప్పుడు కలుపుకోవాలి కూర అంతా ఇలా మగ్గాలండి ఇందులో అర టీ స్పూన్ జీలకర్ర పొడి వేసి కలుపుకున్నాను వన్ గ్లాస్ వాటర్ వేసానండి ఇప్పుడు మూత పెట్టుకొని ఉడికించుకుందాం చూడండి ఎలా ఉడుకుతుందో ఉడికిపోయిందండి చూడండి ఉడికిపోయింది ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం ఎంతో టేస్టీ అయిన చికెన్ కర్రీ రెడీ అయిపోయిందండి ఓకేనండి ధన్యవాదాలు